జిల్లా గన్నవరం ఏఏలి మహిళా పారిశ్రామిక వాడలో పేలుడు జరిగింది. జయరాజ్ ఎంటర్ప్రైజెస్ లో పేలుడు జరగ్గా ప్లాస్టిక్ డబ్బాలు కొనుగోలుకు వచ్చిన తండ్రి కొడుకు మృతి చెందారు. పేలుడు దాటికి షాప్ నుంచి 50 అడుగుల దూరంలో పడ్డాయి మృతదేహాలు. ఇక పేలుడు దుకాణాలను, పేలుడు కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఇక మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. పారిశ్రామిక వాడలో పేలుడు ఘటనపై ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడులో ఇద్దరి మృతిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఇక ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపుగా గన్నవరంలోని ఏదైతే మన సోరం ఎలీట్ మహిళా పారిశ్రామిక వాడలో జయరాజ్ ఎంటర్ప్రైజెస్ లో ఈ పేలుడు ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇది ప్లైవుడ్ కంపెనీలోని ప్లాస్టిక్ డబ్బాలు కొనుగోలు చేయడానికి కొంతమంది ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా అక్కడ సంబంధించిన ఏదైతే అక్కడ డబ్బాల పరిశీలిస్తున్న తరుణంలో ఒకసారిగా పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారికి సంబంధించిన బాడీలు అయితే మాత్రం 50 అడుగుల దూరంలో పడ్డాయంటే ఒకరు రేకుల మీద, అదేవిధంగా ఒకరైతే ఆ సంఘటన స్థలంలోనే చిక్కుపోయి ఆ శరీరాలు కూడా విచ్ఛిన్నమైనవి అని చెప్పుకోవచ్చు. ఈ సమయం పేలుడు దాటికి ఆ మృతదేహాలు అయితే ఎగిసిపడ్డాయి. ఏ పదార్థం ఈ సంఘటన జరిగిందనే అంశం మీద కూడా గుర్తించడానికి గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి ఊటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీని సమయం ప్రధానంగా చూసినట్టయితే వీళ్ళు విజయవాడ వాంబే కాలనీ వాసులుగా గుర్తించారు. అందవరపు కోటేశ్వరరావు 50 సంవత్సరాలు, అందవరపు చిన్నారావు 26 సంవత్సరాలు, అంటే తండ్రి కొడుకు ఇద్దరు కూడా దానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్న ఆ ప్లైవుడ్ కంపెనీ ప్లాస్టిక్ డబ్బాల విషయం కొనుగోలు విషయం నేపథ్యం మీద అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించి ఈ దీనికి సంబంధించిన పేలుడు సంబంధించిన వివరాలు అయితే జిల్లా అధికార యంత్రాంగం కూడా అడిగి తెలుస్తున్నారు. వారికి సంబంధించి ఏదైతే వారికి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే విషయం మీద కూడా ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది. పేలుడు గల కారణాలు అయితే తెలుసుకోమని చెప్పి సంఘటన స్థలానికి పోలీసులు అదే జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా స్పందించారు. ప్రస్తుతానికైతే మాత్రం వారిద్దరు మృతి చెందారు, మిగిలిన వారు కూడా కొంత స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సంఘటనకు సంబంధించి అసలు ఈ పేలుడు ఎందుకు సంభవించింది అని అంశం మీద ప్రస్తుతానికి కూడా బాంబు స్క్వాడ్, అదేవిధంగా స్థానికంగా పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సుభాష్ రైట్, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, మరి మృతుల వివరాలు ఇంకా తెలిసి రాలేదన్నారు. మృతులు దేనికి సంబంధించిన వాళ్ళు, అసలు అక్కడికి ఎందుకు వచ్చారు, మృతులు ఏ ఊరికి చెందిన వాళ్ళు అనేది ఆరా తీశారా పోలీసులు, అప్డేట్స్ ఏంటి? ఇద్దరు మృతి చెందిన ఇద్దరు కూడా వాంబే కాలనీ, విజయవాడ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన వారికి గుర్తించారు. అందులో ఆ తండ్రి మృతి చెందిన తండ్రి పేరు అయితే మాత్రం అందవరపు కోటేశ్వరరావు, అదేవిధంగా కుమారుడి పేరు అందవరపు చిన్నారావుగా గుర్తించారు. మిగిలిన వారంతా కూడా ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి సంబంధించిన ఆ జయరాజ్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేస్తున్న వారు, ఆడ కొద్దిగా దూరంగా ఉండటం వల్ల స్వల్ప గాయాలని వారికి సంబంధించిన అయితే ప్రాథమిక చికిత్స కూడా అందించారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి బాగానే ఉంది. ఈ పేలుడు సంబంధించింది అయితే మాత్రం వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరి కొద్దిసేపట్లో అసలు ఎందుకు పేలుడు సంభవించిందనే అంశం మీద కూడా ఆ విలేకరులు చెప్పేందుకు కూడా అధికారులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.